रोज आफीसा एक्स्ट्रा साल सार प्लीज सार प्लीज सार अर्थी प्लीज सार सिद्धू एडी एमो एंट्रा ओकडवे वच्चाव राहुल गाडेडी वाडु वाला चेल्ली गोडव पड्डारंटने वाडेमो वाला चेल्लिनि गट्टी कोट्टाडंट अयिते वाला मम्मी नो गेम्स अनि चेप्पिंदंट 1 वीक वरकु रे मनलो मनं कोट्टुकोकूडदु अयिना अंदर पिल्ललकु मनं उंडकूडदु एं सिद्धू एमंटाव అవునే నువ్వే చెప్తే అదే మనం ఎప్పటికీ ఇలా కలిసే ఉంటాం మన పిల్లలకి ఇన్స్పిరేషన్ అవ్వాలి మన బాండింగ్ చూసి అవార్డ్స్ రివార్డ్స్ ఇవ్వాలి లాస్ట్ కి ప్రెసిడెంట్ చేతుల మీద అవార్డ్ తీసుకుంటే అలా అవార్డ్ తీసుకొని దూరంగా ఉన్న మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏయ్ 1 సెకండ్ అవును స్టేజ్ మీద నువ్వు ఒక్కదానివే ఎందుకుంటావ్ ఎందుకంటే మనందరం కలిసి ఉండడంలో నాదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది నీదా మరి మేమేం చేసామమ్మా ఫ్రాంక్ గా చెప్పాలంటే నాదే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది నీ బొన్నుంది అసలు ఏంటి నీ కాంట్రిబ్యూషన్ నువ్వు ఎన్నిసార్లు నన్ను బుక్ చేసినా నేను కామ్ ఉండడం వల్లే మనం ఇలా కలిసి ఉన్నాం నా వల్లనా నా వల్లనే నా వల్ల కాబట్టి నా వల్లనే డాడీ సిద్ధు నన్ను కొడుతున్నాడు లే డాడీ ఆద్య సూర్య కొట్టుకుంటున్నారు మళ్ళీ నా పేరు చెప్తున్నారు నేను ఏం చేయలే డాడీ పక్కనే ఉన్నా ఏ నావలనే 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 నావల ఏమైందిరా ఎందుకు కొట్టుకుంటున్నారు అసలు ఏమైంది చూడు డాడీ ఎలా గిచ్చారు నన్ను నేను కాదు డాడీ సూర్యనే చూడు నా గోర్లు కూడా లేవు డాడీ నేను కొడతానేమో చెప్పు వాళ్ళే నన్ను ఎలా కొట్టారో చూడు డాడీ ఎప్పుడు గొడవ స్టార్ట్ చేశారు మళ్ళీ అడుగుతున్నా ఆలోచించి చెప్పండి పనిష్మెంట్ తగ్గుతుంది ఎవ్వరు గొడవ స్టార్ట్ చేశారు సరే మిమ్మల్ని అడిగి వేస్ట్ రా సూర్య నువ్వు పైకెళ్ళు సిద్ధు నువ్వు మీ ఫ్రెండ్స్తో ఆడుకోపో ఆద్య నీకు పెయింటింగ్ ఇష్టం కదా వెళ్ళి పెయింటింగ్ వేసుకోపో డాడీ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీగా అడుగుతున్నా మరి నువ్వేం చేస్తావు డాడీ డాడీ నాకు బోర్ కొడుతుంది ఏం చేద్దాం సరదాగా అలా వెళ్ళి అపార్ట్మెంట్ లో ఉన్న వాల్స్ కి పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నా ఏమంటావ్ ఒక్క నిమిషం రెడ్ కలర్ ఏనా గ్రీన్ కలర్ ఏనా ప్లీజ్ ఆద్య కొంచెం గ్యాప్ ఇవ్వరా ప్లీజ్ పో పోయి ఫస్ట్ పేపర్ మీద వేసుకో తర్వాత డిసైడ్ నేను చెప్తా సరేనా సరే డాడీ డాడీ ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అంటే మీరు మమ్మల్ని ఇరిటేట్ చేయడానికి ఫిక్స్ అయ్యేలా చేస్తారా లేకుంటే ఆటోమేటిక్గా కుదిరిపోతుందా డాడీ డాడీ సైంటిస్ట్ వస్తున్నారు చూడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో డాడీ డాడీ చెప్పు ఇప్పుడు మన ఇంట్లో వాటర్ రావట్లేదు కదా దాన్ని రిపేర్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు దాని పైప్ ని రంపం తోడుకోయాలా కత్తి తోడుకోయాలా పైప్ ని రంపంతో ఎందుకు కోస్తావురా? తెలియదు డాడీ, యూట్యూబ్ లో చెప్పారు అదే చేస్తా. చెప్పాను కదా డాడీ సైంటిస్ట్ అని. అలా యూట్యూబ్ లో చూసి వంటలు చేయాలి కానీ ఇలా ప్రయోగాలు చేయకూడదురా. మరి వాటర్ రావట్లేదు ఎలా డాడీ? నేను రిపేర్ చేస్తా కదా, నువ్వు పోయి ఆ ఇంగ్లీష్ సైంటిఫిక్ మూవీ చూసుకోపో. సరే డాడీ. డాడీ నీకుంది. ఉందా? ఏముంది? యూట్యూబ్ లో చూసి వాడు పైప్ కోస్తా అన్నాడంటే ఇప్పుడు సైంటిఫిక్ మూవీ చూసి మూన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకేం చేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నా. సిద్ధు ఆగరు రై. ఓసాయి నిజం చెప్పు, నా మీద పగబట్టినావు కదా. ఏమైందని కూల్గా అంటావేంటే? ఒక్కొక్కరు ఒక్కో సినిమా చూపిస్తుండే, నాకు సంపుతుండరే నన్ను. నవ్వుతున్నావు కదే, ఈసారి నువ్వు వచ్చాక వెళ్తా. 1 వీక్ వరకు రాను నేను మా పుట్టింటికి. ఇంకా 12 అవర్స్ ఈ కోతులతో ఎలా భరించాలో ఏమో. డాడీ సిద్ధు చూడడానికి నన్ను కొడుతున్నాడు. సరే పదా. హలో, అవునా? ఇప్పుడే వస్తున్నా. సూర్య మీరు లోపలికి వెళ్ళండి, నేను వస్తా. సరే. ఏమైంది? డాడీ ఎందుకు అంత టెన్షన్గా వెళ్తున్నాడు? ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా? డాడీ నువ్వే చెప్పు డాడీ, కేజీఎఫ్ బెస్టా లేకపోతే ఆర్ఆర్ఆర్ బెస్టా? తర్వాత చెప్తానా? లేదు డాడీ ఇప్పుడే చెప్పు డాడీ. చెప్పు డాడీ ఆద్యాకు ఉంటది. లేదు డాడీ ఇప్పుడే చెప్పు డాడీ. చెప్పు డాడీ. నీకు వెళ్ళి లోపడికి, ఇంకోసారి అలా చేస్తే మీకు ఉంటది. వెళ్ళి లోపడికి. డాడీ కాఫీ. థ్యాంక్స్ నానా. ఇలా నవ్వుతూ ఉండు డాడీ, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు. సరే తల్లి. సూపర్ డాడీ, నేను సిద్ధు వాళ్ళతో బయటికి వెళ్ళి వస్తా. అంత నాశనం చేసేసా, చిన్న పిల్లలు రోడ్డు మీదకి తీసుకొచ్చేసా. ఫీల్ అయ్యేవా సిద్ధు? ఇప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తుండే డాడీ అలా సీరియస్గా ఉన్నాడంటే అర్థం చేసుకో సిద్ధు. పాపం ఎంత టెన్షన్లో ఉన్నాడో డాడీ. నేనేం అనలేదే, జోక్గా అడిగినాను. నువ్వు తప్పు చేసావని చెప్పడం లేదురా, కానీ రైట్ టైం కాదంతే. నీకు తెలియదని కాదురా, డాడీ నీ మీద కోపంతో అరవలేదు, జస్ట్ చిరాకులో అరిచాడంతే. డాడీ చెప్పేవాడు గుర్తుందా, మనిషి కోపంలో ఏదైనా అంటే వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకొని బాధపడకూడదని. ఇలాంటివి బాగా గుర్తుంటాయి కానీ చదువు గుర్తుండదు. సరే నువ్వు ఓకే కదా, ఆత్యాన్ని పిలువు, తినడానికి బయటికి వెళ్దాం. అనవసరంగా కోపం మీద అరిచేశాను. వేసవేకాంతం. సో ఎపిసోడ్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ఆ పేరెంట్స్కే తెలుసు మనం ఎంత టార్చర్ చేస్తున్నామో అని. అలానే మీరు ఏ రీజన్స్కి గొడవ పడేవాళ్ళు అండ్ ఎవరు గెలిచేవాళ్ళు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలానే మా డాడీ అంత పెద్ద మిస్టేక్ ఏం చేశాడు అండ్ అంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద మిక్స్ బై వైరలీ. బాయ్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఏంటి పిలిచావంట? గుడ్ మార్నింగ్ చెప్పలేదనా? మా నాన్న మీ నాన్నకి కట్నం ఎందుకు ఇచ్చాడు? నాకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి. మీకు ఉద్యోగం లేకపోయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? ఈ కంపెనీలో నువ్వు మేనేజర్ కాబట్టి ఇక్కడ ఒక జాబ్ అయితే నీ కింద జీవితాంతం పని చేయించుకుంటూ నన్ను తొక్కేచ్చు కాబట్టి. అలా అంటే నాకు కూడా ఇక్కడే జాబ్ ఎందుకు ఇచ్చింది? కక్కుర్తి. దీని కక్కుర్తి కామాలు తప్ప పుల్ స్టాప్లు ఎక్కడ ఉన్నాయి? ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఎడితే ఖర్చులు కలిసి వస్తాయని. సర్లే గాని పొద్దున మమ్మల్ని అందరిని వదిలేసి మీరు ఒక్కలే కారేసుకొస్తే మేము ఎలా రావాలి? అనవసరంగా క్యాబ్కి 500 బొక్క. చెప్పే నా కకృతి అని. పెట్రోల్ కలిసి వస్తుందని ప్యాసింజర్లు కూడా ఎక్కించేసుకుంటారు. కకృతి కాదు, కరెన్సీ కంట్రోల్. ఆ బొక్కలను ఏ పేరెట్టిన దానికి కకృతి అంటారు. అయినా కారు ఎందుకు తీసుకొచ్చారో ముందు అది చెప్పండి.